గెత్సెమనే మినిస్ట్రీస్ వారు నిర్వహించు గెత్సెమనే మందిరపు వారి కార్యక్రమాలు. ఒంగోలు కరుణాకాలని రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీరు ఆర్థిక సమస్యల్లో అప్పుల్లో ఉన్నారా? చదువు ఉద్యోగ వ్యాపారాల్లో నష్టపోయి ఉన్నారా? వ్యాధి బాధల చేత వేసారి నలిగి కృంగి ఉన్నారా? రండి, పాస్టర్ గిజ్జోన్ శంకర్ గారు వాక్యాన్ని బోధించి మీ సమస్యల కొరకు ప్రార్థించెదరు. మా మొదటి ఆరాధన కరుణాకాలని ఫస్ట్ లైన్ ఒంగోలులో ఉదయం 8:30. మా రెండవ ఆరాధన అగ్రహారం రోడ్డు అరవకాలని ఒంగోలులో సమయం 12:00 మరియు గెత్సెమనే ఆశీర్వాదపు కూడిక ప్రతి మాసం మొదటి మంగళవారం సాయంత్రం 6:30. స్థలం వృద్ధుల ఆశ్రమం బలరాం కాలనీ ఒంగోలు. మా సువార్త కూడికలు మొదటి గురువారం కేశవరాజుకుంట, రెండవ గురువారం తూర్పు క్రిస్టియన్పాలెం, మూడవ గురువారం అగ్రహారం రోడ్డు అరవకాలనీలో జరుగును. పాస్టర్ రాజేష్ గిజ్జోను గారు మరియు పాస్టర్ సురేష్ గిజ్జోను గారు శక్తివంతమైన ఆరాధనలు నడిపించి దైవిక వర్తమానమును అందించెదరు. నీ నామములో ఎవరైతే ప్రార్థిస్తున్నారో తండ్రి, వారి జీవితంలో వారి అవసరతని తీర్చండి ప్రభువా. ఎవరైతే కలిగిన జీవితంలో పాపంలోను వ్యభిచారంలోను పడిపోకుండా ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారో వారు ధనవంతులు అవుతారు. మన దేవుడు ధనవంతుడు. Whoever loves God, they become rich. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ధనవంతులు అవుతారు. Whoever did hard work, they become rich. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారు ధనవంతులు అవుతారు. Whoever did not commit adultery, whoever did not love their spiritual life, they become rich. ఎవరైతే తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా పాపంలో పడిపోకుండా ఉంటారో వారు ధనవంతులు అవుతారు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. అపోస్టలిక్ ఫేత్ గెత్సెమనే ఆశీర్వాదపు టీవీ కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా తండ్రి గారు పాస్టర్ గిద్యోన్ శంకర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాము.
దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ అపోస్టలిక్ ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మీతో కలుసుకోవటానికి దేవుడు మహాకృపను అనుగ్రహించున్నారు. మరి వర్తమానాల ద్వారా మీరెంతో దీవించబడి ప్రోత్సహింపబడి దైవ ఆశీర్వాదాలకు పాత్రలు అవుతున్నారని మేము భావిస్తూ ఉన్నాము. మీ నిమిత్తం అనుదినం మేము ప్రార్థిస్తున్నాం. మా వ్యక్తిగత సంఘ ఆరాధనలో ప్రార్థనల్లో మా మొదటి ఆరాధన కరుణాకాలనీ మొదట్లైనందు, రెండవ ఆరాధన ప్రియులారా అగ్రహారం రోడ్డు అరవకాలనీ నందు మీ నిమిత్తము మా ఆరాధన క్రమాల్లో ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాము. పరిస్థితి ప్రభావాలన్నీ కూడా ఇప్పుడు మారిపోయి ఉన్నవి ఈ వైరస్ను బట్టి. మరి తుఫాను, చాలా మరి కరువులు, మరి అక్కడక్కడ భూకంపాలు ఈ మధ్య మరి 10వ మాసములు ప్రియులారా మరి హైదరాబాద్ ప్రాంతము, తెలంగాణ ప్రాంతం అంతా కూడా వరదల్లో మరి కొట్టుకొని పోవటము, ఇవన్నీ కూడా మరి భక్తి జీవితంలో భయాభ్రీతులుగా చేస్తూ ఉన్నవి. అయినప్పటికీ మహాదేవుడు తన మహాకృపను మనతో ఉంచి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఎలాంటి మరి వ్యతిరేకమైన పోరాటాలు, అవంతరాలు, కీడు, అనర్థాలు, శాపం వచ్చినప్పటికీ కూడా దేవుడు తన హస్తాన్ని మరుగుపరిచి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఈ దినము మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. మీరే స్థలములో ఎక్కడ ఉన్నా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క మాటలను, వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యముల నుండి ఇలారా ఏబు గ్రంథము 5వ అధ్యాయము 17, 18, 19 వాక్యాలను మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా ఇలాగ వ్రాయబడుతుందండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షణ తృణీకరింపకము, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతినే స్వస్థపరచును. 19లో 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ప్రియులారా, 5వ అధ్యాయములో 17, 18, 19లో నుండి ఒక 4 విషయాలను ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. మీరున్న స్థలంలో తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమాస్వరూపుడ, మీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచి మీరు నడిపించారు. 2020లో ప్రభా ఎన్నో వ్యతిరేకమైన పోరాటాలు, కీడు, శాపం ప్రభా వైరస్ల మధ్య కాపాడి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని ప్రభా చదవబడి ఉండగా, ఈ వాక్యాన్ని ప్రభా బోధిస్తుండగా నీ ప్రజలకు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని విరిచి మీరు వడ్డీ అండి ప్రభా. ఎవరు ఎలాంటి స్థితిగతుల్లో పరిస్థితి ప్రభావాలు కృంగి ఉన్నారో ఈ వాక్యము ద్వారా, వర్తమానము ద్వారా ప్రభా ఆత్మదేవ మీరు మాట్లాడి ప్రోత్సహించి బలపరిచి లేవనెత్తి నిలబెట్టమని, మహాకృపను తోడుగా ఉంచమని యేసునామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ రాయబడుతున్న వాక్య భాగంలో ఏబు భక్తుడు ప్రియులారా మరి తన అనుభవాల్లో ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు సహకారంతో మాటలను మోషేగా రచించిన విషయాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ 17వ వచనములో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరించకము. ఈరోజు నా అంశం ప్రియులారా, దేవుని శిక్షకు మనము లోబడినప్పుడు తృణీకరియకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాలను, 4 ఆశీర్వాదాలను నేను మీతో పంచుకోబోతున్నాను. ఈరోజు అంశం ప్రియులారా, దేవుని శిక్షలో ఉన్న ఆశీర్వాదాలను మనము చూడబోతున్నాం. దేవుడు శిక్షించినప్పుడు, దేవుడు ప్రియులారా మనలను పరీక్షించినప్పుడు, లేక శ్రమల పాలు చేసినప్పుడు మనం కృంగిపోయి దేవుణ్ణి దూషించి ప్రియులారా దేవుని నుండి దూరం అవుతూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసినా మరి చాలా వ్యతిరేకంగా ఉన్నది ప్రియులారా. 2020లో అనుకూలముగా లేదు. అన్ని కరువులు, వ్యతిరేకత, ఉద్యోగాల్లో ప్రియులారా మరి అభివృద్ధి, వ్యాపారాలు, చేతి పని, కాయకష్టము, వివాహాలు, గృహ నిర్మాణాలు, స్థలాలు, కోర్టు విషయాల్లో మనం చూసినప్పుడు అన్నిట్లో వెనక్కుపోయాం. ఈ వైరస్ని బట్టి కానీ, భూకంపాన్ని బట్టి కానీ, వరదలు, తుఫాన్లు బట్టి, మిడతల దండును బట్టి ప్రియులారా, లేక ఇప్పుడున్న వ్యతిరేకమైన పోరాటాలు, ప్రకృతిలో మార్పును బట్టి చాలా మనం కృంగి వెనక్కి వెళ్ళి ఉన్నాం. సహజంగా అనుకుంటాం, దేవుడు ఈ సంవత్సరం లేక ఈ మాసాలు శిక్షించాడు, శ్రమల పాలు చేశాడు, అవమానపరిచాడు, కృంగ తీశాడు అని. ప్రియులారా, దేవుడు ఎప్పుడు భక్తి జీవితంలో మనిషిని, మానవుణ్ణి ప్రియులారా ఆయన మనము శపింపబడి కృంగిపోవాలని ఆయన ఎప్పుడు శ్రమల పాలు, శిక్షకు గురి చేయుడు. దేవుని వాక్యం ఇలాగ రాయబడుతుంది కదా బైబిల్ గ్రంథములో ప్రియులారా, 17వ వచనములో కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించవద్దు,
తృణీకరించవద్దు. దేవుడు నిన్ను శిక్షించినా, దేవుడు నిన్ను కొట్టినా, దేవుడు నిన్ను ప్రియులారా శ్రమలు పాలు చేసినా, అవమానపరిచినా, పరిశోధించినా, పరీక్ష చేసినా ప్రియులారా నీవు ఆయన శిక్షను తృణీకరించవద్దు. శిక్షకు మీరు లోబడినట్లయితే, శిక్షను మీరు గైకొన్నట్లయితే ప్రియులారా దాని నుండి దేవుడు మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అపోస్తలిక్ ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరే ప్రాంతంలో ఏ స్థలంలో ఎలాంటి స్థితిగతుల్లో పరిస్థితి ప్రభావాల్లో నుండి ఈరోజు ఈ వర్తమానం వింటూ ఉన్నారో, ఎలాంటి శ్రమలో కృంగి ఉన్నారో, దేవుడు పంపించిన శిక్షను మీరు తృణీకరించకుండా లోబడి ఉండండి. 2020లో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో ఇలాగ రాయబడుతుంది ప్రియులారా, సామెతల గ్రంథం 12వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనం చదువుకుందామండి. చూడండి, బైబిల్లో ఇక్కడ రాయబడుతుంది కదా 12:1లో, దేవుని యొక్క శిక్షను ప్రేమించువాడు అంటే లోబడేవాడు. ప్రియులారా, దేవుని వాక్యములో రాయబడుతుంది కదా, దేవుని శిక్షను ప్రేమించువాడు జ్ఞానవంతుడు. శిక్ష ఉన్నది, శ్రమ ఉన్నది, అవమానం ఉన్నది, నిందల్లో నేను కృంగి ఉన్నానని ప్రియులారా మీరు అనుకొనవద్దు. శిక్షకు మీరు ప్రేమించండి. దేవుని శిక్షను అనగా దేవుని శిక్షను లేక దేవుని శ్రమను, పరిశోధనను, పరీక్షకు ప్రియులారా మీరు లోబడండి, మీరు జ్ఞానవంతులవుతారని దేవుని వాక్యము సెలవుబడుతూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో ప్రియులారా 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడుతున్న మాటను చదువుకుంటాం. శిక్షా ఫలము పొందుటకై. కింద వచనాల్లో మీరు చదువుకున్నట్లయితే సమయం లేదు ప్రియులారా, కింద వచనాలు మీరు చదువుకోనండి. తండ్రి కుమారుని శిక్షిస్తాడు అని రాయబడుతుంది. ఒకవేళ ఆ తండ్రి ఆ కుమారుని కనుక శిక్షించకపోతే ఫలము దొరకదు. దీని భావన ఏమిటంటే, ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్న ఈ వాక్యం ప్రియులారా ఎబ్రీ 12:7లో శిక్షా ఫలము పొందుటకై అన్నాడు. అంటే శిక్షించిన తర్వాత దేవుడు, పరిశోధించిన తర్వాత దేవుడు, ప్రియులారా శ్రమల పాలు చేసిన తర్వాత దేవుడు, మన దేవుడు ప్రియులారా దానికి తగిన ఫలాన్నే దయచేస్తాడు. ఇప్పటి వరకు మీరు శ్రమనెదుర్కొన్నారు ప్రియులారా, శిక్షలో ఉన్నారు, లేక మీరు అవమాన పాలవుతున్నారు, వైరస్లో మీరు ప్రియులారా బలహీనపరచబడ్డారు, అనారోగ్య పాలయ్యారు, మీ ఉద్యోగాలలో, వ్యాపారాల్లో ప్రియులారా కృంగి ఉన్నారు, మీరు అనుకున్న కార్యాలు ప్రియులారా ఈ సంవత్సరం వెనక్కొచ్చిందని మీ ఆలోచన, మీ భావన మీరు కలిగి ఉన్నారు. మీరే ప్రాంతంలో ఏ స్థలములో నుండి వాక్యాన్ని వింటున్నా, ఈరోజు వాక్యములో నుండి, వర్తమానములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా పేరు పెట్టి నిన్ను పిలిచి మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దైవ సేవకుడా, సేవకురాలా, ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఈ శిక్షకు మీరు ఫలమును పొందబోతున్నారు. ఎబ్రీ 12:7 ప్రకారంగా ఫలాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. మన దేవుడు ప్రియులారా మనకు ఫలం అనుగ్రహించేవాడై ఉన్నాడు. మీరు సేవ చేస్తూ ఉన్నారా, పరిచర్య చేస్తున్నారా, సేవకు తగిన ఫలాన్ని, పరిచర్యకు తగిన ఫలాన్ని మీరు పొందుకుంటారు. ఒకవేళ ఉన్న ధనాన్ని, ఆస్తిని, ఆరోగ్యాన్ని ప్రియులారా పోగొట్టుకొని దేవుని శిక్షకు లోబడి మీరు ఉన్నారా, దానికి తగిన ఫలాన్ని మీరు పొందుకోబోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని ఉద్దేశించి ఈ అపోస్తలిక్ ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా మీతో సుటిగా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ప్రియులారా, ఎలాంటి ఫలం, ఏ ఫలం మనం శిక్షకు లోబడి, శ్రమలను ఎదుర్కొని, అవమానాలను తట్టుకొని ప్రియులారా భూకంపాలు, కరువులు, వరదలు, ఈ యొక్క ప్రియులారా లేమి బలహీనత, అనర్థాలను ఎదుర్కొని దేవుని కొరకు నిలబడితే, దేవుని రాకడ సమీపంగా ఉన్నది, ఇవన్నీ కూడా రాకడకు సూచనగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో 33.5 సంవత్సరాల క్రితం మన ప్రభు ప్రియులారా ధారాళంగా ప్రవచన వాక్కులను ఆయన విడుదల రిలీజ్ చేసి ఉన్నాడు. నీతిమంతులమైన మనం అనగా క్రీస్తుని అంగీకరించిన మనం, ఆయన రక్తము చేత కడగబడిన మనం ప్రియులారా ఈ ఆపదలు, ఈ శ్రమలను, ఈ అవమానాలను మనం ఏం చేయాలంటే మనము ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం, నిలబడాల్సిన వారమై ఉన్నాం. మీరు ఎదుర్కొని నిలబడినట్లయితే
మీ శిక్షకు పరిశుద్ధాత్మ దేవుడు ఫలాలు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు మీరు ప్రార్థనా పూర్వకంగా నా మాటలు వినండి ప్రియులారా. చదవబడిన ఏవు గ్రంథములో 17:18-19లో నుండి నాలుగు విషయాలను ఈరోజు దేవుడు మీకు ఇచ్చే ఫలాలేమిటో నేను జ్ఞాపకం చేయబోతున్నాను. నెంబర్ 1, ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా బైబిల్ గ్రంథములో నుండి, ఆ వచనాలు 5:18లో ప్రియులారా, ఆయన గాయమును ఏమంటున్నాడంటే గాయపరిచి గాయమును ఆయన కట్టును అంటున్నాడు. ఏంటి, మీరు లోబడితే, వాక్యాన్ని అంగీకరిస్తే, నీతిమంతులుగా జీవిస్తే, ఎలాగ పడితే అలాగ జీవిస్తూ ప్రియులారా సంఘాలు తిరుగుతూ దేవుని వాక్యానుసారంగా స్థిరత్వం లేకుండా సేవకుని చేతి కింద ప్రియులారా అణిగి లేకుండా వాక్యానుసారమైన అనుభూతి లేకుండా మారు మనసు రక్షణ మార్పు లేకుండా ప్రియులారా ఎన్ని స్థలాలకు ఎన్ని ప్రాంతాలకు తిరిగినా ఆశీర్వాదాలు దైవ సేవకులు అభిషేకింపబడిన వారు ఎన్ని బోధించినా గాని మీరు పొందుకోలేరు, మనం పొందుకోలేం ప్రియులారా. శిక్షకు లోబడి పాప క్షమాపణ నుండి పరిశోధనకు పరీక్షకు నిలబడి ప్రియులారా రాకడ కొరకు పరిశుద్ధంగా మనము సంఘములో నుండి ఎదురు చూసినప్పుడు దేవుడు ప్రియులారా ఆయన మన శిక్షకు ఫలాన్ని భూమి మీద ఉన్నప్పుడే అనుగ్రహిస్తాడు. నెంబర్ 1, ఆయన అనుగ్రహిస్తున్నది ఏమిటంటే 18లో ఆయన గాయపరిచి గాయమును కడతాడు. 2020లో గాయపరచబడ్డావు ప్రియులారా, శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నావు, బలహీనపరచబడ్డావు, ఇదిగో నేను గాయపరచబడ్డాను, నా గాయాన్ని ఎవరూ కట్టలేరని నువ్వు అనుకుంటూ ఉన్నావు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, గాయపరచిన దేవుడు ప్రియులారా. ఈరోజు ఆయన ఈ వర్తమానం ద్వారా మొదటి ఫలం మొదటి ఆశీర్వాదం ఏమై ఉన్నది అంటే నీ గాయాన్ని ఆయన కట్టబోతున్నాడు. ఎవరో గాయపరిచారు, ఏదో గాయముతో కృంగి ఉన్నావు, ఏదో గాయపరచబడి నలిగి ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో గాయపరచబడ్డావో, ఏ విషయంలో కృంగి ఉన్నావో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనముల నుండి మీతో మాట్లాడుతున్నాడు. మీ గాయమును పరిశుద్ధాత్మ దేవుడు కట్టునుగాక. ఆయన కట్టి విడుదల ఇవ్వబోతున్నందుకు చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. ఆయన గాయాన్ని కట్టేవాడు, మొదటి ఫలం గాయమును ఆయన కట్టే దేవుడై ఉన్నాడు. అసలు గాయం ఎందుకు అయిద్దంటే ప్రియులారా, బైబిల్లో దేవుని వాక్యములో యెరూషలేముల నుండి యెరికోకి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఎత్తైన స్థానములో దేవుని మందిరాన్ని దేవుని వాక్యాన్ని దైవ సహవాసాన్ని విడిచిపెట్టేసి ఎరుకోకు ప్రియులారా కింద భాగానికి అతడు వెళ్తున్నప్పుడు దొంగల చేత కొట్టబడి కొరప్రాణంతో ప్రియులారా అతడు పడవేయబడ్డాడు. అంటే ఎప్పుడు సన్నిధిని విడిచిపెడతావో, ఎప్పుడు మందిరానికి దూరం అవుతావో, ఎప్పుడు ప్రియులారా నీ జీవితంలో నీవు సహవాసాన్ని వాక్యాన్ని విడిచిపెడతావో అప్పుడు గాయపరచబడతావు. ఈ వ్యక్తి ప్రియులారా లూకాసువార్త 10:34లో అతడు గాయపరచబడ్డాడు. యేసుక్రీస్తు వారి ప్రియులారా అక్కడ మంచి సమరీయుడిగా ఆయన ఏం చేశాడంటే గాయాలను కట్టి ద్రాక్షారసమును పోసి వాహనం మీద ఎక్కించుకొని వెళ్ళి పూట కూనివాని ఇంటిలో ప్రియులారా అతన్ని విడిచిపెట్టి పరామర్శించునని వాక్యములో అక్కడ రాయబడుతున్నది. అనగా అర్థమేమై ఉన్నదంటే ఆ రోజు ప్రియులారా గాయపరచబడిన వ్యక్తిని గాయాన్ని కట్టాడు. ఈరోజు నువ్వు గాయపరచబడలేదు, పైకి బాగానే ఉన్నావు. అంటే దేవుడు నీ గాయాన్ని కట్టేది ఏమిటంటే ఆ వ్యక్తిని ఆయన పరామర్శించెను. ఈరోజు ఈ వర్తమానము ద్వారా మొదటి ఫలం మొదటి ఆశీర్వాదం నీ గాయాన్ని కట్టటం ఏమిటంటే ఆగిన నీ కార్యాన్ని పరామర్శించబోతున్నాడు, నలిగిన నీ కార్యమును వెలుగులోనికి తీసుకొని రాబోతున్నాడు. ఇదిగో నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఒక ప్రియులారా సమస్యలు విడుదల, ఒక అద్భుతమైన ఆశీర్వాదం కోసము కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఈరోజు వాక్యానుసారంగా జీవించినట్లయితే దానిని ఆయన పరామర్శించి ఎక్కడ ఉన్నా దాన్ని ఆయన బయటికి తీసుకొని రాబోతున్నాడు. మొదటి ఫలం ఏమై ఉన్నది అంటే ఆయన నీ గాయమును ప్రియులారా కట్టేవాడు, అనగా ఆగిన నీ కార్యాన్ని పరామర్శించి ఆయన వెలుగులోనికి తీసుకొని వస్తాడు. 2వది ప్రియులారా అదే వచనములో అంటున్నాడు, ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. 2వది ఫలం ఏమిటంటే దేవుని వాక్యములో ఆయన ప్రియులారా ఆయన చేతులతో నిన్నేమంటున్నాడంటే స్వస్థపరుస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. 2వది ఫలము, నువ్వు శిక్షకు లోబడితే, శ్రమలను ఎదుర్కొంటే, నువ్వు తల వంచకుండా ప్రియులారా
దేవుని వాక్యమనే ఖడ్గం పట్టుకొని నువ్వు నిలబడినట్లయితే రెండవ ఫలము ఆయన తన చేతులను చాపి నిన్ను స్వస్థపరుస్తాడు. ఏది వ్యాధి, బలహీనత, అస్వస్థత, నువ్వు దిగులుతో కృంగి ఉన్నావు. దేవుడు ఈరోజు ఏ ప్రాంతంలో నుండి వాక్యాన్ని వింటున్నావో, ఎలాంటి బలహీనతతో మీరున్నారో ప్రియులారా, ఏ రాష్ట్రంలో ఉన్నారో, ఏ దేశంలో ఉన్నారో, ఏ జిల్లా, ఏ గ్రామాల్లో మీరు ఉండి వర్తమానాన్ని వింటూ ఉన్నారో, ఈరోజు ఇదిగో దేవుని వాక్యములో నుండి మనం చూస్తున్నాం కదా. బైబిల్ గ్రంథములో ప్రియులారా, మత్తయి 8:2 ఆయన చేయి చాపి నాకిష్టమే నీవు శుద్ధుడువు కమ్ము అంటున్నాడు. మీరెక్కడున్నా అపోస్టలిక్ ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో నుండి దేవుడు తన చెయ్యిని చాపి నిన్ను ముట్టి ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు, స్వస్థపరచబోతూ ఉన్నాడు. స్వస్థపరిచినందుకు దేవుని మహింపరుదాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, రెండవ ఫలం ఏమిటంటే, దేవుని వాక్యములో క్లుప్తంగా ఉన్న సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకుంటున్నాడు. రెండవ ఫలం ఏమై ఉన్నదండి ప్రియులారా, ఆయన తన చేతులను చాపి నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు. ఎవరూ చేయి చాపలేదా? ఎవరూ నిన్ను ముట్టుకోలేదా? ఎవరూ నిన్ను తాకలేదా? ఎవరూ నీకు సహాయపడలేదా ప్రియులారా? ఈరోజు రెండవ ఫలము ఆయన తన చేతులను చాపి నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు. 3:5-19 మనం చూస్తున్నాం ప్రియులారా, 6 బాధల్లో నుండి నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. 3వది నీకు ఇచ్చే ఫలం ఏమిటంటే, దేవుని వాక్యం ఏమిటి, నీ బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకు ప్రియులారా విడుదలను కలుగు చేస్తాడు. 6 అనగానే సంఖ్య ఏమై ఉన్నదంటే, 6 బాధలు అనగా ప్రియులారా, 6 అంటే మానవుని సంఖ్య. దేవుడు 6వ దినమున ఆయన మానవుని సృష్టించారు. అంటే నువ్వు నీవున్న బాధ, నీవున్న సమస్య, వాక్యములో మనం చూస్తున్నాం కదా, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడు. మానవ రీతిగా ఇదిగో నీ అవిధేయతను బట్టి కొన్ని బాధలను, కొన్ని శ్రమలను నీ చేతుల ద్వారా నీవే తెచ్చుకున్నావు. అవిధేయత వల్ల దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడాన్ని బట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఈరోజు ప్రేమతో నీతో మాట్లాడుతున్నది. ఏమిటంటే ప్రియులారా, 6 బాధల్లో నుండి నిన్ను ఆయన విడిపించబోతూ ఉన్నాడు. ఏదో బాధలో ఉన్నావు, ఏదో బాధలో ఇరికింపబడి ఉన్నావు, నాకు విడుదల కలిగిద్దా అని ఆలోచన కలిగి ఉన్న నీ కొరకు ఒక వాగ్దాన రూపమైన వాక్యాన్ని కీర్తనలో నుండి మీకు అందిస్తున్నాడు. కీర్తన గ్రంథము 31వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతుందండి, నీవు నా బాధలను దృష్టి ఉంచి ఉన్నావు. అంటే అర్థం ఏమిటంటే, 3వది బాధల్లో విడుదలిస్తానంటే నీ కలిగిన బాధల మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. అంటే ఆయన చూస్తున్నాడు, నీకు ఉద్యోగం రాలేదు, పరీక్షలు వెనకపోయినవి, ప్రియులారా ప్రమోషన్ లేదు, చదువులు వెనకబడ్డారు, వ్యాపారం పెట్టుబడి లోన్ విషయాలలో ఇదిగో అధికారుల వల్ల ఈ కార్యాలు జరగలేదు, ఈ ఫైల్స్ కదలలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు ఈరోజు 31వ కీర్తన 7వ వాక్యభాగం ద్వారా మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వున్న బాధలు, ఆగిన సమస్యల్లో ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. ఆయన అంటే ఆయన కనుదృష్టి ఆ కార్యం మీద ఉన్నది 2020లో. కాబట్టి ఆ కార్యం ప్రియులారా బాధల్లో నుండి నిన్ను విడిపిస్తాడు. 4వది మనం చూసినప్పుడు, నీకు ఏ కీడు తగలదు, నీకు ఏ కీడు తగలదు. అంటే ప్రియులారా కీడు తగలకుండా ఆయన మనలను కాపాడే దేవుడు. ఈ 2020లోనే మనం చూసినప్పుడు కీడు ప్రియులారా వరదల ద్వారా వచ్చింది, భూకంపము ద్వారా వచ్చింది, వైరస్ ద్వారా వచ్చింది. 2020లోనే ప్రియులారా ఎన్ని దరిదాపులు మనం చూసినప్పుడు, ఒక 7 సమస్యలను మనం ఎదుర్కొన్నాం మొత్తం మనం చూస్తే రాష్ట్రాల్లో, మన దేశంలో ప్రియులారా. అయితే దేవుడు అంటున్నాడు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని అనర్థాలు, ఎన్ని ప్రియులారా కీడులు మన మీదకు వచ్చిన వాక్యములు అంటున్నాడు, ఏ కీడు తగలకుండా ఆయన నిన్ను కాపాడును అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, నినివే పట్టణం మీదకి కీడు దేవుడే ప్రియులారా పంపించినప్పుడు, వారు పశ్చాత్తాపడి లోబడి వారు ప్రార్థన చేసినప్పుడు, నినివే పట్టణాన్ని ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తాం 3వ అధ్యాయం 10వ వచనములో, కీడును ఆయన చేయక మానేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వది ప్రియులారా, నీకు ఏ కీడు తగలకుండా ఆయన కాపాడే దేవుడు. నీవు కీడులో నష్టపోయావు, కీడు తగిలిద్దేమో, ఒకవేళ ఈ వైరస్లో నేను చనిపోతానేమో, మరణిస్తానేమోనని భయంతో ఉన్నావు. దేవుని వాక్యంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు కదా,
నీకే కీడు తగలదు. చూశారండి, నాలుగు విషయాలను మనం ధ్యానించాం. అంటే దేవుని శిక్షను తృణీకరించకుండా ఆయన శిక్షకు గద్దింపుకు మనం లోబడినప్పుడు ప్రియులారా, ఒకటి గాయమును కడతాడు, రెండు ఆయన చేతులు చాపి మనలను స్వస్థపరుస్తాడు, మూడవది బాధల్లో నుండి మనలను ఆయన విడిపిస్తాడు, మరి నాలుగవది నీకు ఏ కీడు తగలకుండా కాపాడే దేవుడు. మీరు ఏ ప్రాంతంలో ఏ స్థలములో ఉన్నారో ఈరోజు క్లుప్తంగా అందివ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడి వర్తమానం ప్రియులారా, శిక్షకు లోబడండి, గద్దింపుకు లోబడండి, శ్రమలకు తలవంచండి, అవమానాల్లో మీరు నిలబడండి ప్రియులారా. సంఘాలు మారకుండా, దేవుని వాక్యము చెప్పని భక్తిని మీరు చేయకుండా మారుమనసు పొంది పశ్చాత్తాపడి పాపమును విడిచి దేవుని శిక్షకు లోబడి ఉన్నట్లయితే ఈ నాలుగు ఆశీర్వాదాలు నాలుగు ఫలాలు మీరు అనుభవిస్తారు. ప్రియులారా, పరిస్థితి ప్రభావాలన్నీ కూడా చాలా తారుమారైపోయింది. భక్తి జీవితంలో మీరు మీ భక్తిని విడిచిపెట్టొద్దు. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, గొప్పవాడు, మన సమస్యల్లో విడుదలిస్తాడు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి దేశం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయండి. సరిహద్దుల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, సంఘాలు మోయిపడినవి, సేవకులు చాలామంది మరి బలహీనపరచబడి అనారోగ్య పాలయ్యారు, సంఘాలన్నీ మూతపడి ఉన్నాయి. మరి యుద్ధాలు, సరిహద్దుల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, పోరాటాలు ఉన్నవి. మరి ఈ ప్రార్థనలు, ఈ సువార్త అపవాది సాతానుడు ఆపేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. సువార్త ఇది ఒక మతం కాదు, దేవుని మార్గమై ఉన్నది. ఇది ఒక ప్రియులారా, సర్వశక్తి కలిగిన దేవుని రాజ్యానికి మనం పాలుపంపులు పొందుకునే విధానాన్ని మనం బోధిస్తూ ఉన్నాం. ఈ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇవి ఇంకా ముందుకు వెళ్ళాలి. ధైర్యంగా ఉండండి, నాతోటి సేవకులతోనూ సేవకురాణులతోనూ నేను బోధిస్తూ ఉన్నాను. మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు కరుణాకాలనీ నందు ఆ అగ్రహారం గేటు అరవకాలనీ నందు మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ధైర్యంగా ఉండండి ప్రియులారా. మా సేవ పరిచర్య మినిస్ట్రీ, మా బిడ్డలు కూడా సేవ పరిచర్లో వాడబడుతున్నారు, వారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఇంకా ఆత్మీయమైన మేలు పొందుకున్నట్లయితే మాకు ఫోన్ కాల్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరున్న స్థలంలో మరొకరియండి, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు. మహిమా స్వరూపుడా, మీకు వందనాలయ్యా. ఇంతవరకు నా తండ్రి అందివ్వబడిన ఏబు గ్రంథంలో నుండి 5:17-19 ఈ నాలుగు ఆశీర్వాదాలు ఏ ప్రాంతంలో ఎవరికి కావాలో మీరు అందించి సహాయం చేయండి ప్రభువా. ఈ వర్తమానాన్ని 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా మీరు పంచి మీరే ప్రభువా మీరు అభివృద్ధిపరిచి దీవించమని, వచ్చే వారం ప్రభువా ఇదే సమయానికి మీరు మాకు సమయాన్ని ఇచ్చి నడిపించమని, ఈ మాటలు ఆశీర్వాదకరంగా మీరు నా తండ్రి కొనసాగించమని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, నాయకులను కాపాడి భద్రపరచండి ప్రభువా. ఎవరు ఎలాంటి సమస్యల్లో, శ్రమల్లో ఉన్నారో మీరు విడుదలిచ్చి బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసెదా, సాగిల పడి నమస్కారము చేసెదా, నా మనసార నీ సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా.
వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలల్లియో నీ మహిమను వివరించునే ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలల్లియో నీ మహిమను వివరించునే ప్రభువాలిల్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో. ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ మా గెచ్చమని మినిస్ట్రీ తరపున నా హృదయపూర్వక వందనాలు. మీరు ఈ వర్తమానాన్ని విని ఎంతో బలపడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీరు ఇంకా ఆత్మీయంగా ఎదుగు నిమిత్తం మా గెచ్చమని దిమాసుపత్రిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఏ గిద్యోన్ శంకర్, గెచ్చమనే ప్రార్థన మందిరం, కరుణా కాలనీ, ఫస్ట్ లైన్, ఒంగోలు. పిన్కోడ్ నెంబర్ 523001. మా సెల్ నంబర్ 9848328 4. గాడ్ బ్లెస్ యూ.